రాజర సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం నుండి పోతుగల్కు వెళ్లే రహదారి గుంతలుగా ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా మారిందంటూ వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని సిసిల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. మరమ్మత్తు అసంపూర్తిలో నిలిపివేయడం జరిగింది. మరి నిలిపివేసే పరిస్థితిలో చూస్తుంటే రోడ్డు వర్షాకాలం రాగానే గుంతలను వాడి ఎక్కడెక్కడ నీళ్ళుండి వాహన సాధన కానీ ప్రజలకు కానీ అనేక ఇబ్బంది కలుగుతుంది. మరి చుట్టుపక్కల అంతటా కూడా రోడ్డు మరమ్మత్తు చేస్తున్నాము, ఇవి చేస్తున్నాము, అవి చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వము మరి కేవలం ఒక 2 కిలో ముస్తాబాద్ నుంచి కోరికలకు 2 కిలోమీటర్లు ఉన్న రోడ్డును అసంపూర్తిగా వదిలిపెట్టిన మీరు ఏడ పూర్తి చేసిరు అనేది ఈ సందర్భంగా దీన్ని బట్టి మరి చూసుకోవచ్చు. మరి ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధుండి మంత్రి గారు వెంటనే ఈ యొక్క పోతుగల్ నుంచి ముస్తాబాద్ పోయే రోడ్డును అసంపూర్తిగా ఉన్న రోడ్డును తొందరనే ఆ కాంట్రాక్టర్ను పిలిచి మరి ఎందుకు ఆగింది, మరి నిధులు లేకుండా ఆగిందా, నిధులు లేకపోతే వెంటనే నిధులు విడుదల చేయాలి, మరి కాంట్రాక్టర్ అసౌకర్యం వల్ల ఇది జరుగుతుందా, మరి ఏ రకం జరుగుతుంది అనేది చూడాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వర్షాకాలంలో చూస్తుంటే మొత్తం నీళ్ళన్నీ గుంతలన్నీ ఉండి చిన్న చిన్న పిల్లలు వాహనాలు పోయే పరిస్థితికి వచ్చినప్పుడు అడ్డం పడే పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇప్పటికైనా ఈ పరిస్థితిని గమనించి వెంటనే స్థానిక మంత్రి గారు ఈ యొక్క కాంట్రాక్టర్ పిలిచి దీన్ని రేపటి నుంచే ఈ యొక్క మరమ్మతులు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.